హాయ్ వ్యూయర్స్, తెలంగాణకి కాళేశ్వరం వరప్రధాని అని టీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ కొంతమంది మిత్రులు పౌరులు అదే చెప్తూ ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్కి ఏంటి అన్నప్పుడు, ఏకంగా రాష్ట్ర విభజన చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాజధానికి సంబంధించేసి లెక్కలు సరిగా చెప్పకపోయినా సరే, పోలవరం ప్రాజెక్టుకు మాత్రం మాది పూర్తి బాధ్యత అనే విధంగా కూడా కేంద్ర విభజన బిల్లులో పేర్కొనడం జరిగింది. ఎందుకంటే పోలవరం నిజంగానే ఆంధ్రప్రదేశ్కి వరప్రధాని. పోలవరం లెఫ్ట్ కెనాల్ ద్వారా దాదాపు విశాఖపట్నం వరకు తాగునీరేంటి, సాగునీరేంటి, ఇండస్ట్రియల్ పర్పస్ ఏంటి, వాటర్ అనేది వెళ్తుంది. అదేవిధంగా ఈ రైట్ కెనాల్ ద్వారా ఏకంగా కృష్ణా గుంటూరు డెల్టా ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. ఇక ఈ కృష్ణా డెల్టాకి నీరు సరిపోతుంది కాబట్టి కృష్ణానదిలో పయనించి వచ్చే నీరు ఏదైతే ఉందో శ్రీశైలం దగ్గర ఆపవచ్చు, నాగార్జునసాగర్ దగ్గర ఆపవచ్చు, ఆ నీటిని రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ ద్వారా అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి యూజ్ చేయొచ్చు. సో ఇంత గొప్ప ప్రాజెక్టు కాబట్టి పోలవరం ప్రాజెక్టుని ఆంధ్రప్రదేశ్కి వరప్రధాని అన్నారు. ఇటువంటి ఈ ప్రాజెక్టుకు సంబంధించేసి ఫస్ట్ మధుకెనాలు తీసుకోవటం, ఆ తర్వాత ట్రాన్స్టైక్ కంపెనీ తీసుకోవటం, ఆ తర్వాత నవయ కంపెనీకి అప్పచేయటం, ఇవన్నీ కూడా దఫాలు దఫాలుగా జరుగుతూ వచ్చాయి. వీరందరిలో కనుక చూసినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మనం నవయగా కంపెనీని మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే వారు గత కంపెనీలు ఏవైతే ఈ పనులు చేసే వాటన్నింటిలో కూడా అతి తక్కువ సమయంలో ద బెస్ట్ వర్క్ అండ్ అవుట్పుట్ ఇచ్చిన సంస్థ ఏదైనా ఉందంటే అది నవయగా సంస్థ. ఆ రోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించేసి ఏదైనా అవార్డులు వచ్చాయన్న పోలవరానికి సంబంధించేసి అందులో ఖచ్చితంగా నవయగా పాత్ర కూడా ఉంది. సో ఇటువంటి నవయగా సంస్థకు సంబంధించేసి మరి ప్రస్తుతమైనటువంటి గవర్నమెంట్ ఏ రకంగా డెసిషన్ తీసుకుందో ఏంటో తెలియదు, కానీ జూలై 1న ఈ పోలవరం సంబంధించేసి టెండర్లకు సంబంధించి కావచ్చు, జరుగుతున్న పనులకు సంబంధించి కావచ్చు, పునఃసమీక్ష చేద్దామని డెసిషన్ తీసుకోవటం. దాని తర్వాత 19వ తారీఖున ఏకంగా వీరికి కొన్ని లెటర్లు పంపడం జరిగింది నవయగా వాళ్ళకి. ఏమని, మీరు ప్రస్తుతం ఏవైతే పనులు చేస్తున్నారో ఇవి ఆపేయండి, మరలా మీకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు మీరు పనులు చేయొద్దు అని. ఆ తర్వాత 14 ఆగస్టున ఏకంగా ఈ నవయగా వాళ్ళు ఏదైతే పనులు టేకప్ చేశారో, ఏదైతే పనులు చేస్తున్నారో అవేంటి అంటే, ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించేసి జల విద్యుత్ కేంద్రం సంబంధించిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నవయగా వాళ్ళే చేస్తూ ఉన్నారు. సో ఆ పనులని మీరు ఆపేయండి, దాని నుంచి మీరు విరమించుకోండి అంటూ కూడా లేఖ రాయటం జరిగింది, వారికి ఉత్తర్వులు కూడా అందటం జరిగింది. దీంతో అప్పటి నుంచి నవయగా వాళ్ళు ఒకంత స్తబ్దుగా ఉన్నారు. కానీ మరలా వాళ్ళు టెక్నికల్గా కావచ్చు లేదంటే లీగల్గా కావచ్చు అన్ని టర్మ్స్ను వారు పరిశీలించుకున్న తర్వాత ఇప్పుడు వారు హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. హైకోర్టుకి ఏమని వెళ్ళారు, మేము ఎక్కడ ఏ పొరపాటు చేసామో కనీసం మాకు ఒక్కడ కూడా చెప్పకుండా ముందస్తుగా ఏమి హింట్స్ కావచ్చు లేదంటే మా పొరపాట్లు ఏమున్నాయి వాటి సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఇష్టం వచ్చిన రీతిలో కేవలం వారికి నచ్చిన విధంగానే మమ్మల్ని రద్దు చేయడం జరిగింది, ఈ పోలవరం ప్రాజెక్ట్ మమ్మల్ని పక్కకు పెట్టడం జరిగింది అని చెప్పి కంప్లైంట్ వేశారు. దానితో పాటు ఇంకా నవయగా వాళ్ళు ఏం చెప్పారంటే, ఎక్కడ ఏ చిన్న పని జరగాలన్నా సరే టెక్నికల్గా కావచ్చు లేదంటే మెకానికల్గా కావచ్చు కొంత సపోర్ట్ అనేది కావాలి. ఈ సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, కొన్ని విలువైన పనులు అదేవిధంగా కొన్ని ఎక్కువ మెషర్తో కొన్ని పనులు జరిగేటప్పుడు ఫారెన్ అంటే విదేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలున్నటువంటి కొన్ని టెక్నికల్ సంస్థలు కావచ్చు, అదేవిధంగా టెక్నీషియన్స్ కావచ్చు, హైపెడ్ టెక్నీషియన్స్ ఉంటారు, వీరు ఇక్కడ సేవలు అందించడం జరుగుతుంది. ముందు గ్రౌండ్ వర్క్ అనేది చేసుకునేటప్పుడే వీరికి ఆల్రెడీ కొంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ నవయోగాలు ఏం చెప్పారంటే, ఆల్రెడీ మేము ఫ్రాన్స్కు సంబంధించిన కంపెనీలకి మిగతా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కూడా జరిగిపోయింది, కొన్ని కోట్ల రూపాయలు. ఇప్పుడు సడన్గా మమ్మల్ని పక్కకు పెడితే ఈ డబ్బులను ఎవరు చెల్లిస్తారు? అదేవిధంగా మా మెషినరీ కాస్ట్ కావచ్చు, నేను మిగతా వాళ్ళతో చేసుకున్న ఒప్పందాలు కొన్ని ఉంటాయి దీనికి సంబంధించేసి, వీటన్నిటి కూడా డబ్బులు ఎవరు చెల్లిస్తారు? కాబట్టి మా పొరపాటు అన్నది ఏమీ లేకుండానే మమ్మల్ని కావాలని పక్కకు పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా వారు ఏకంగా హైకోర్టులో దాఖలు చేయడం జరిగింది కేసు. సో ఇప్పుడు ఏంటంటే, వీళ్ళు కొత్తగా రీటెండర్లు కూడా పిలవడం జరిగింది. ఈ రీటెండర్లో ఎవరన్నా తక్కువకు వేస్తారా, వెయ్యిరా, వేస్తే ఎలా ఉంటుంది, ఏంటి, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు కాబట్టి లీగల్గా చూసుకుంటూ ఉన్నప్పుడు నవయగా వాళ్ళు ఏదైనా తప్పు చేసినట్టు కనుక రుజువు అయినట్లయితే అప్పుడు మాత్రమే వారిని ఈ టెండర్ నుంచి పక్కకు పెట్టాలి. అలా ఇప్పటి వరకు ఏమి నిర్ధారణ జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా గతంలో ఎలాగైతే తెలంగాణలో కొన్ని ప్రాజెక్టుల విషయంలో కావచ్చు లేదంటే రిక్రూట్మెంట్ల విషయంలో కావచ్చు కోర్టు తీర్పుల వల్ల పనులు ఏ రకంగా జాప్యం జరిగింది అవన్నీ మనం చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికే పోలవరం లేట్ అయింది బాబు అనుకుంటూ ఉంటే జరుగుతున్న పనులను కూడా ఆపిచ్చేసి రీటెండర్లు అంటూ గవర్నమెంట్ ముందుకు వెళ్తూ ఉండటం, ఇప్పుడు ఏకంగా గతంలో ఎవరైతే ప్రాజెక్ట్ టేకప్ చేసి ముందుకు వెళ్లారో వారు ఇప్పుడు హైకోర్టులో కేసు వేయటం, వీటన్నింటి ధర్మిలా ఖచ్చితంగా ఇక్కడ పోలవరం తీవ్ర జాప్యమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సరే,
ఇదంతా కూడా నవేగా కంపెనీకి సంబంధించేసి, అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించి, హైకోర్టుకు సంబంధించి. మరి కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, ఏకంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఎవరైతే ఉన్నారో సీఈఓ వారికి ఒక లెటర్ పంపడం జరిగింది. అదేంటంటే అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించేసి ఇప్పటి వరకు ఏం జరిగింది, అసలు రీటెండర్లు ఎందుకు పిలుస్తున్నారు, మాకు సవివరంగా మీరు లేఖ పంపండి అని చెప్పడం జరిగింది. ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు గతంలో హైదరాబాద్లో సమావేశమైనప్పుడు ఈ టెండర్ల కంపెనీలు ఏవైతే ఉన్నాయో వారితో కావచ్చు, లేదంటే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించిన అధికారులు కావచ్చు, వీరితో మాట్లాడటం కూడా జరిగింది. ఏమని, అసలు ఎక్కడి వరకు పనులు వచ్చాయి, ఎందుకు రీటెండర్లు పిలవాలని అనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుంది ఏంటని ఆ సమావేశంలో ఒకంత క్లారిటీ వచ్చింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి. ఆ క్షణం కూడా వారు క్లియర్గా చెప్పారు, మీరు ఎందుకు రీటెండర్లు పిలుస్తున్నారు, దీనివల్ల ఖచ్చితంగా జాప్యం అయితే అవుతుంది, అనుకున్న సమయానికి పోలవరం ప్రాజెక్ట్ కాదు, అదేవిధంగా అంచనాలు పెరుగుతాయి, వ్యయం పెరుగుతుంది, ఖచ్చితంగా అనుకున్నటువంటి లాభాలు రాకపోగా తీవ్ర నష్టం వస్తుంది, దీన్ని ఖచ్చితంగా మీరే బాధ్యత వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు కోరటం జరిగింది. ఈలోపు కొంతమంది జర్నలిస్ట్ మిత్రులు అడగటం జరిగింది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళని, మరి మీరు రీటెండర్లు మీరు రద్దు చేయొచ్చు కదా అన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, టెండర్ని పిలవాలా వద్దా, రీటెండర్కు వెళ్ళాలా లేదన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం. అదేవిధంగా ఒకవేళ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించేసి అంచనాలు పెరిగి, వ్యయం పెరిగి, లాభాలు వచ్చినా నష్టం వచ్చినా అది రాష్ట్ర బాధ్యత, మేము మాత్రం ఎటువంటి బాధ్యత తీసుకోము, కేంద్ర ప్రభుత్వం కూడా ఎటువంటి సాయం చేయదు ఎక్స్ట్రాగా అని చెప్పడం జరిగింది. సో ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత మళ్ళా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళకి కేంద్రం నుంచి లేఖలు వచ్చాయో లేదంటే ఆదేశాలు వచ్చాయో తెలియదు, కానీ మొత్తానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు ఒక లేఖ కూడా పంపడం జరిగింది, మీరు రీటెండర్లని ఏదైతే ఉన్నాయో ముందు వాటిని ఆపేయండి, వాటి జోలికి వెళ్ళొద్దు, ప్రజెంట్ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని యథావిధిగానే కంటిన్యూ చేయనివ్వండి ఉన్న కంపెనీలతో అని చెప్పారు. కానీ ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ నుంచి లేఖ వచ్చిన మరుసటి రోజే రీటెండర్లు పిలవటం జరిగింది. ఏకంగా 4,900 కోట్ల చిల్లర, సారీ లెక్క నాకు ఫిగర్ కరెక్ట్గా లేదు. సో ఏకంగా ఈ లేఖ వచ్చిన మరుసటి రోజే రాష్ట్ర ప్రభుత్వం కొత్త టెండర్లు పిలవటం జరిగింది, ఇన్ ద సెన్స్ రీటెండర్లు పిలవటం జరిగింది. ఇందులో ఈ నవేగా వాళ్ళు ఏదైతే టేకప్ చేశారో జల విద్యుత్ రంగ కేంద్రానికి సంబంధించేసి, ఈ జల విద్యుత్ కేంద్రానికి కూడా ఇక్కడ రీటెండర్లు పిలవటం జరిగింది. అంటే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చైర్మన్ కావచ్చు, సీఈఓలు కావచ్చు, ఎవరైతే వాళ్ళు పంపిన లేఖల్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు, అదేవిధంగా పైన ఎవరైతే జలవనరుల శాఖ సంబంధించిన మంత్రి ఉన్నారో, కేంద్ర జలవనరుల శాఖ మంత్రి, ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ ఒకసారి, బయట జర్నలిస్ట్ మిత్రులు ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఒకసారి కూడా క్లియర్గా ఏమన్నారంటే, ఫస్ట్ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించేసి రీటెండర్లు పిలవటం ద్వారా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది జాప్యం అవుతుంది, అనుకున్న సమయానికి అవ్వకపోగా మరలా బర్డెన్ అవుతుంది అని చెప్పారు. తర్వాత జర్నలిస్ట్ మిత్రులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు అది కూడా ఒక అఫీషియల్ ప్రోగ్రాంలోనే మరలా చర్చించినప్పుడు ఏమన్నారో తెలుసా, అంతా చూస్తున్నాం ఏం జరుగుతుందో చూద్దాం అన్న విధంగా అన్నారు. అంటే వాళ్ళకి సుతారము ఇష్టం లేదు ఈ రీటెండర్లను పిలవటం. సో అటు కేంద్రానికి ఇష్టం లేక, ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఇష్టం లేక, అదేవిధంగా గతంలో ఏ కంపెనీ అయితే ఈ పనులన్నీ చేస్తూ ఉందో ఆ పనుల్లో నిజంగానే ఏదైనా తప్పు జరిగిందా, అవినీతి జరిగిందా అన్న విషయాలు ఏవి బయటకు రాకుండా ఎందుకు రీటెండర్లకు వెళ్ళారు ఏంటన్న విషయాలు ఈ గవర్నమెంట్ బయట పెట్టాల్సి ఉంది. నిజంగానే దీనివల్ల ఎంత నష్టం జరుగుతుందంటే, గతంలో మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడో చంద్రబాబు నాయుడు హయాంలో వెలుగొండ ప్రాజెక్ట్ టేకప్ చేద్దామని అనుకున్నప్పుడు వారికి ఉన్నటువంటి అంచనాలు లేదంటే అప్పుడు వేసిన ఎస్టిమేషన్ ఇవన్నీ కూడా కేవలం 1,000 కోట్ల లోపే. కానీ జస్ట్ ఒక 10 ఇయర్స్ కావచ్చు, అరౌండ్ ఒక 8-9 ఇయర్స్ ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ జలయజ్ఞంలో భాగంగా ఆ ప్రాజెక్ట్ టేకప్ చేద్దామని చెప్పినప్పుడు 5,500 కోట్లైన, అంటే దాదాపు 5 రెట్లు వ్యయం పెరిగింది. అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇప్పటికే పోలవరంకి సంబంధించేసి గతంలో ఉన్నటువంటి ఎస్టిమేషన్ అమౌంట్ కావచ్చు, ఆ తర్వాత ఎస్టిమేషన్ అమౌంట్ కావచ్చు, ఇవన్నీ కూడా దాటిపోతూ ఉన్నాయి. ఈ వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే టీడీపీ వాళ్ళు అంచనాలు పెంచినటువంటి లెక్కలన్నీ కూడా కేంద్రానికి పంపడం జరిగిందో ఆ రోజు వీళ్ళు విమర్శించారు. ఏమని, కావాలని మీరు లెక్కలు పెంచి చూపిస్తున్నారు, అంచనాలు పెంచి చూపిస్తున్నారు, అంత అయితే అవ్వదు, ఇంకా తక్కువ అవుతుందని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం టీడీపీ వారు ఏవైతే అంచనాలు పంపి ఏ లెక్కలు ఉన్నాయో వాటినే సరే అని చెప్పి, నిజంగా ఇంత ఖర్చు అవుతుందని చెప్పి అవన్నీ కూడా ఓకే అనడం జరిగింది. ఎప్పుడైతే కేంద్రం అలా ఓకే అని చెప్పిందో, చక్కగా మంచి నిధులు వస్తున్నాయి, సరిపడ నిధులు వస్తాయని చెప్పి వైసీపీలు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. అంతే తప్ప అంత అమౌంట్ అవ్వదు, ఇంకా తక్కువ అవుతుంది, కాబట్టి మీరు అంత ఇవ్వాల్సిన అవసరం లేదన్న మాట రానివ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి, టీడీపీలో గతంలో ఒక ప్రాపర్గానే బెస్ట్లో వేలోనే ముందుకు వెళ్తారు, ఆ లెక్క ఇవ్వడం జరిగింది. ఏది అంచనాలకు మించి కావచ్చు, ఖర్చుకు మించి కావచ్చు, ఎంత అవుతుంది ఏంటనే విషయంలో. మరి
వైసీపీ వాళ్ళు ఆ రోజు తప్పు పెట్టారు, ఆ తర్వాత సైలెంట్గా ఉన్నారు. పెంచిన అంచనాలకి కేంద్రం ఓకే చేయడంతో దాన్ని కూడా స్వాగతించారు. మరి ఈరోజు కేంద్రం సహకారం అందిస్తూ ఉంది, ఒక పక్క రీటైనర్ పిలవద్దని చెప్తూ ఉంది, మరొక పక్క అంతా పరిశీలిస్తూ అంతా సమీక్షిస్తూ ఎవరైతే ఉన్నారో ఈ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు, వారి సైతం కూడా ఎప్పటికప్పుడు రాష్ట్రానికి సూచనలు ఇస్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు విషయంలో జాప్యం జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఏదైతే కంపెనీలు వర్క్ చేస్తూ ఉన్నాయో వాటినే కొనసాగించండి, ఇంకా ఏదైనా వేరే వర్క్స్ పెండింగ్ ఉంటే వాటికి మాత్రం కొత్త అంటే పిలవండి అని చెప్పారు తప్ప ఇప్పుడున్న వాటిని ఆపుని చెప్పలేదు, రద్దు చేయమని చెప్పలేదు. అంటే కేంద్రం చెప్పినా వినకుండా, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు చెప్పినా వినకుండా, అధికారులు చెప్పినా వినకుండా, అదేవిధంగా కంపెనీలు ఎటువంటి అవినీతి జరగలేదు అని రుజువు అవుతున్నా సరే ఎందుకు ముందుకెళ్తున్నారేంటో తెలియట్లేదు. కానీ మొత్తానికి జగన్ దూకుడు వల్ల పోలవరం ప్రాజెక్టు మాత్రం ప్రమాదంలో పడే అవకాశం ఉందని అటు చాలామంది విశ్లేషకులు, రాజకీయ నాయకులు, నీటిపారుదల నిపుణులు, కేంద్ర పెద్దలు అంతా కూడా చెప్తూనే ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఆలోచించాలి. ఎవరితో అయితే సఖ్యతగా ఉంటూ ముందుకెళ్తూ ఉన్నారో పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి, ఆయనేమో ఆయన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రంలో చక్కగా ముందుకు తీసుకువెళ్తూ ఏకంగా నీరు కూడా అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏమో ఏకంగా త్వరలోనే కంప్లీట్ అవుతుంది ఒక దశకు వచ్చినటువంటి ప్రాజెక్టుని కేవలం మీకున్నటువంటి ఆలోచనల కొద్దో, లేదంటే మీకున్నటువంటి ఊహల కొద్దో, లేదంటే మీకున్న సమాచారం కొద్దో నిపుణులతోనూ చర్చించకుండా, కేంద్రం మాట కావచ్చు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మాట కావచ్చు వినకుండా మీకు నచ్చిన వేళ వెళ్తున్నారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఖచ్చితంగా ఘోరమైన నష్టం జరుగుతుంది అని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. ఇప్పటికైనా సరే మీరు మనసు పెట్టి ఆలోచించినట్లయితే ఈ పనులు ఏవైతే చేస్తూ ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయో వాటిని కనుక కొనసాగించినట్లయితే ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటని చెప్పి మీరు ఎప్పటికప్పుడు కనుక పర్యవేక్షిస్తూ ఉన్నట్లయితే ఎక్కడ ఏ చిన్న తప్పు దొరికినా సరే మీరు ఆ తప్పును సరిదిద్దవచ్చు, లేదంటే ఆ తప్పు దొరలకుండా మీరు చూసుకోవచ్చు. ఎప్పటికప్పుడు మీరు పర్యవేక్షిస్తూ ఉన్నట్లయితే మీకు గతంలో ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అక్కడ తప్పు జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, అదనీదని అవన్నీ కూడా అవాస్తలనే విషయం మీకే అర్థమవుతుంది. పోలవరం ప్రాజెక్టు కూడా ఇన్ టైంలో కంప్లీట్ అవుతుంది. నిజంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అక్కడ శ్రీకాకుళం మొదలుకొని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ 13 జిల్లాల్లో కూడా ఎటువంటి నీటి సమస్య అనేది లేకుండా పంటలు, ప్రజలు అంతా కూడా గొప్పగా ఉంటారు. కాబట్టి ఈ పోలవరం ప్రాజెక్టు విషయంలో మీరు మరొక్కసారి ఆలోచించండి, లేకపోయినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని కూడా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా కేంద్రం మాట, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ మాట కనుక వినినట్లయితే ఇప్పటికైనా సరే పోలవరం ప్రాజెక్టు అనుకున్న టైంకి కంప్లీట్ అవుతుంది, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది.